ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు భగవద్గీత గురించి తెలుసుకుంటున్నాం. భగవద్గీత గురించి ఒక బ్రాడ్గా ఒక ఇంట్రడక్షన్ లాగా తెలుసుకుంటున్నాం. ఇదివరకు గడచిన 10 ఎపిసోడ్స్లో మనము 3వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. మొట్టమొదటిది అర్జున విషాద యోగం అని, 2వది సాంఖ్యయోగం అంటే ఏమిటి, దాని తర్వాత 3వది కర్మయోగం. ఈ 3 యోగాల గురించి గత 10 ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈరోజు 4వ అధ్యాయంలోకి మనం అడుగు పెడతాం. 4వ అధ్యాయం పేరు వచ్చి జ్ఞాన కర్మ సన్యాస యోగం అని చెప్పని ఈ దీనికి అధ్యాయం పేరు. అధ్యాయాల పేర్లు కొంచెం మారుతుంటాయి అనుకోండి, ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ సంప్రదాయంలో అంటే అంత ఎక్కువ మార్పు ఉండదు, అయినా కూడా కొంచెం చిన్న మార్పు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ 4వ అధ్యాయంలో కంటెంట్ మాత్రం మారదు, ఏ అధ్యాయం అయినా కంటెంట్ మాత్రం మారదు, పేరు అప్పుడప్పుడు ఒకటి భిన్నంగా ఉండొచ్చు అన్నమాట. సో దీన్ని జ్ఞాన కర్మ సన్యాస యోగం అని చెప్పని అన్నారు. సో ఇక్కడ మనము మొట్టమొదటగానే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇదివరకు చెప్పినటువంటి దాన్నంతటిని కూడా దాదాపు సమరైజ్ చేసినట్టుగా చెప్పేస్తున్నాడు అనమాట. ఇదివరకు నేను చెప్పాల్సిందంతా కూడా ఇప్పుడు ఇదివరకు చెప్పేశాను. ఎందుకంటే వేదంలో చెప్పినటువంటి 2 రకాలైనటువంటి ధర్మాలు, ఒకటి ప్రవృత్తి ధర్మం అనేది ఒకటి, నివృత్తి ధర్మం అనేది ఒకటి. నేను ఇదివరకు కూడా చెప్పాను, మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండ్ మ్యాన్ ఆఫ్ కాంటెంప్లేషన్ అని చెప్పాను. ప్రవృత్తి ధర్మం అంటే లోకంలో మనం ప్రవర్తించడానికి అవసరమైనటువంటి ధర్మము. నివృత్తి ధర్మం ఉంటే జ్ఞాన మార్గంలో మనము ఈ కర్మలన్నింటినీ కూడా వదిలేసి జ్ఞాన మార్గంలో వెళుతున్నవాడు చేయాల్సినటువంటి పని. సో జ్ఞాన మార్గంలో వెళ్లాల్సినటువంటి వాడు చేయాల్సినటువంటి పని అంటే అక్కడ మళ్ళీ ఒక కర్మ కాదు, ఆయన జ్ఞానాన్ని అనేటువంటి పర్సూ చేయడంలో శ్రవణము మననము ఆ పద్ధతి అనమాట. సో దాన్ని గురించి మొత్తం అంతా చెప్పేశాడు. చెప్పాల్సిందంతా కూడా 2-3 అధ్యాయాల్లో చెప్పాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇది దిస్ ఈజ్ వాట్ ది ఎంటైర్ మీనింగ్ ఆఫ్ ది వేద, దిస్ ఈజ్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద వేద అని చెప్పిన తర్వాత, మన సంప్రదాయంలో ఏంటంటే ఒక సబ్జెక్ట్ పాఠం చెప్పడం పూర్తి అయిన తర్వాత అది ఆ సంప్రదాయం అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఎవరికి పాస్ ఆన్ చేశారు, వాళ్ళు మళ్ళీ ఇంకెవరికి చెప్పారు, తమ శిష్యులకు ఎలా చెప్పారు, ఆ సంప్రదాయం ఎలా నడుస్తూ వచ్చింది అని చెప్పడం అది ఒక మనకు ఒక మన ట్రెడిషన్లో ఉన్నదన్నమాట. దీన్ని వంశ కథనం అంటారు. వంశ కథనం అంటే ఆ వంశము విద్యావంశం అంటాం. వంశం ఉంటే మనకు ఒక మనకు మామూలు మన వంశం తెలుసు. మనకు తెలిసినటువంటిది ఏంటంటే మన తండ్రి తాత ముత్తాత ఇది ఒక వంశం అన్నమాట. ఇది మామూలుగా మనం చెప్పుకునేటువంటి వంశం. కానీ విద్యావంశం అంటే ఏమిటి, నా గురువు ఎవరు, ఆయనకు గురువు ఎవరు, ఆయనకు గురువు ఎవరు, ఆ పద్ధతిలో మొట్టమొదట దీన్ని అరిజినేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, సో ఆ విధంగా చెప్పుకుంటూ వస్తారనమాట. సో ఆ వంశ కథనాన్ని గురించి ఆయన మొట్టమొదటి శ్లోకమే ఆ విధంగా మొదలవుతుంది. మొట్టమొదటి శ్లోకము ఏమవుతుందంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం అంటాడు శ్రీకృష్ణుడు. ఈ యోగం అంతా కూడా ఇప్పుడు చెప్పాల్సిందంతా కూడా వేదార్థం అంతా కూడా చెప్పేశాను ఇదివరకు 2-3 ఇదివరకు కర్మయోగమని జ్ఞానయోగమని చెప్పేశాను. ఈ యోగాన్ని మొట్టమొదట నేను వివస్వాన్ అంటే సూర్యుడికి నేను మొట్టమొదట బోధించాను అంటాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం, వివస్వాన్ మనవే ప్రాహ, వివస్వాన్ సూర్యుడు మనువుకు చెప్పాడు, ఆ మనువు మళ్ళీ ఇక్ష్వాకుకు చెప్పాడు. మనువు అనేటువంటి వాడు మనకు తెలుసు, మనువు ఇప్పుడు మనధర్మశాస్త్రం అని మనం రోజు తిరుగుతుంటాం కదా, ఆ మనువు అనమాట. ఆ మనువు అనేటువంటి వాడు ఆయన రాజు అనమాట. మనువు ఆయన తర్వాత మళ్ళీ ఇక్ష్వాకు అని చెప్పని ఆ ఇక్ష్వాకు మహారాజు ఆయనకు చెప్పాడు. అక్కడి నుంచి ఆ విధంగా పరంపరగా ఇదంతా వస్తుంది. ఒక క్షత్రియ పరంపరలో వస్తున్నటువంటిది. కృష్ణుడు చెప్పేటువంటిది విషయం ఏంటంటే, ఇది ఒక రాజ పరంపరలో క్షత్రియుల పరంపరలో వస్తున్నటువంటి విద్య ఇది. ఇదేదో సన్యాసుల పరంపరలో కానీ లేక ఇంకేదో బ్రాహ్మణుల పరంపరలో వస్తున్నటువంటిది అని కాదు. ఇన్ఫ్యాక్ట్ దీనికి వ్యాఖ్య రాసినటువంటి వాళ్ళు కూడా ఏవం క్షత్రియ పరంపర ప్రాప్తమని చాలా క్లియర్గా రాశారన్నమాట. ఏవం మళ్ళీ 2వ శ్లోకంలో ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి మాట వస్తుంది. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజశ్రయో విదుహు అంటాడు. అంటే ఈ క్షత్రియ పరంపరలో వచ్చినటువంటి యోగాన్ని, యోగం అంటే ఇంక్లూడింగ్ జ్ఞానయోగ అండ్ కర్మయోగ ఈ రెండింటిని కూడా, ఇమం రాజర్షయో విదుహు, రాజర్షులు అనేకమైనటువంటి రాజర్షులు దీన్ని తెలుసుకున్నారు. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, స కాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిమెల్లిగా మనుషుల్లో ఆశలు పెరిగి, మనుషుల్లో స్వార్థం పెరిగి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ సత్యము ఆ ధర్మ నిష్ఠ ఇవన్నీ కూడా తగ్గుతూ వచ్చి ఇప్పుడు కొంత దానిలో వీక్, అది ఆ ట్రెడిషన్ అంతా కూడా వీక్ అయిపోయింది అని కృష్ణుడు అంటాడు. అంటే కృష్ణుడి కాలానికే ఈ ట్రెడిషన్ అనేది కొంచెం వీక్ అయినది అని ఆయన చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు అంటే వేదవ్యాసుడు రాసినటువంటి కాలం అనుకోవచ్చు, లేక కృష్ణుడి కాలం అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే వేదవ్యాసుడు కృష్ణుడు మళ్ళీ కంటెంపరీసే. సో ఎనివే, సో అక్కడ రాజర్షి అనే పదాన్ని మనం చూడాలి. రాజర్షి అంటే ఏమిటంటే, అతను హీఈస్ ఎ కింగ్ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్ ఎ ఋషి. ఋషి అంటే ఏమిటి,
ఆయన వేదాన్ని వేదార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ఆయన ఒక జ్ఞాని అన్నమాట. అంటే రాజులు జ్ఞానులైనటువంటి రాజులు అనేటువంటిది మనకు ఒక ట్రెడిషన్లో ఉన్నదనమాట. ఇది సంథింగ్ విచ్ ఈస్ యూనిక్, విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే రాజు అయినటువంటి వాడు ఏదో ఫిజికల్ పవర్ చేత రాజ్యం లేక వచ్చినటువంటి వాడు ఉంటాడు. ఆ ఫిజికల్ పవర్ చేత రాజ్యం లేక వచ్చినటువంటి వాడు అయినప్పటికీ కూడా అతను ఆ జ్ఞాని అయినటువంటి వాడు అనమాట. ఆ జ్ఞాన పరంపర అతనిలో కంటిన్యూ అవుతున్నది. సో అది ఇక్కడ మనం చూసేటువంటిది. ఇక్కడ మొట్టమొదటిగా సూర్యుడి పేరు ఎందుకు చెప్పారంటే, ఇమం వివస్వతే యోగం అని చెప్పిన సూర్యుడి పేరు ఎందుకు చెప్పారంటే, సూర్యుడు అనేటువంటి వాడు మనం రోజు మన సంప్రదాయంలో మనమేం చెప్పుకుంటామంటే, సూర్యుడు చంద్రుడు అనేటువంటి వాళ్ళు కర్మయోగానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ మోడల్స్ లాంటి వాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు గతి తప్పకుండా వాళ్ళ మార్గాల్లో వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి కర్మ సాక్షి అంటాం మనం సూర్యుడిని. యాక్చువల్లీ కర్మ సాక్షి జగచ్చక్షుహు అని చెప్పని అంటుంటాం. అంటే అతను కర్మ హ్యూమన్ యాక్టివిటీకి అంతటి కూడా అతను సాక్షి అనేది ఒకటి. దాని తర్వాత అతను గతి తప్పకుండా ఆ సూర్యచంద్రులు నడుస్తుంటారు. కాబట్టి సూర్యచంద్రుల్లాగా మనం కూడా నడుచుకోవాలి అని చెప్పని వాళ్ళని ఒక రోల్ మోడల్స్ లాగా మనం చెప్పుకుంటుంటాం. సో సూర్యుడు అనేటువంటి వాడు కర్మయోగానికి లేక నిష్కామ కర్మకు ఒక ప్రతీక అనమాట. సో ఆ సూర్యుడి నుంచి మనువుకు, మనువు నుంచి ఇక్ష్వాకుకు వచ్చింది అని చెప్పని అన్నాడు కదా. సో మనం యాక్చువల్లీ మన ట్రెడిషన్లో చూస్తే, మహాభారతం ఇట్లాంటి వాటిలో చూస్తే, మహాభారతంలో మనకు తెలుసు వనపర్వము అని చెప్పిన ఒక పర్వం ఉన్నది. వనపర్వాన్ని మనం తెలుగులో అరణ్య పర్వం అని ట్రాన్స్లేట్ చేసుకున్నాం. ఆ వనపర్వం అనేటువంటి చాలా పెద్ద పర్వం. దానిలో ఏమిటి, ఈ ధర్మరాజు వీళ్ళందరూ కూడా రాజ్యం పోగొట్టుకున్న తర్వాత అడవుల్లో ఉంటారన్నమాట. ఆ అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు నానా కష్టాలు అనుభవిస్తున్న సమయంలో వాళ్లకు అనేక మంది ఋషులు వాళ్ళను కలవడం, ఆ ఋషులు ఈ రాజుల కథలన్నీ చెప్పడం మనం అందులో చూస్తాం. ముఖ్యంగా అందులోనే వస్తుంది, యాక్చువల్లీ రామాయణం కథ అంతా కూడా అందులో వస్తుంది. శ్రీరాముడి కథ అంతా కూడా, శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, తర్వాత హరిశ్చంద్రుడు అనేటువంటి రాజు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, నలుడు నలమహారాజు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతో ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎన్నో కష్టాలను ఎదిరించి చిట్ట చివరకు వాళ్ళు గెలిచారు, ఆ ధర్మంతోనే గెలిచారు అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసము, వీళ్ళు ధర్మరాజు వీళ్ళలో ఒక రకమైనటువంటి మొరాల్ నింపడం కోసము అనేక మంది ఋషులు వచ్చి వాళ్ళకి చెప్పడము, ఇదంతా కూడా మనం గమనిస్తామన్నమాట. రాజులు మనకు ఆ ట్రెడిషన్ చూస్తే మనకి ఇంకా, ఇన్ఫ్యాక్ట్ మన ఉపనిషత్తులు చూసినా కూడా ఉపనిషత్తుల్లో మనకు జనకుడు అని చెప్పిన ఒక క్యారెక్టర్ కనిపిస్తాడు. జనకుడు అంటే బహుశా సీత తండ్రి జనకుడు కావచ్చు లేక ఇంకేదైనా జనకుడు కావచ్చు, కానీ మొత్తానికి జనకుడు అని చెప్పిన ఒక క్యారెక్టర్ కనిపిస్తాడు. ఆయన మహారాజు, ఆయన ఒక జ్ఞాని. ఆయన దగ్గర ఈ యాజ్ఞవల్క్యుడు మిగతా ఋషులందరూ కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ డిబేట్ చేయడము, ఆ రాజ ఆస్థానంలో వీళ్ళందరూ కూడా వేదాంత చర్చలు చేయడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఈ విధంగా ఈ ట్రెడిషన్ ఆఫ్ లెర్నెడ్ కింగ్స్, ట్రెడిషన్ ఆఫ్ ఫిలాసఫర్ కింగ్స్ అనండి, ఆ ఫిలాసఫర్ కింగ్స్ అనేటువంటిది, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ యునీక్ టు అవర్ ట్రెడిషన్, అది మనం గమనించాల్సింది. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ ట్రెడిషన్ దాదాపు 10వ శతాబ్దం వరకు తర్వాత కూడా వచ్చినట్టు మనం గమనించవచ్చు. ఎందుకంటే మనం ఆ ట్రెడిషన్ చూస్తే మనకు భర్తృహరి అనేటువంటి ఒక చాలా గొప్ప రాజు, ఆ భర్తృ ఆయన హీ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ ఫిలాసఫర్. మనకు వాక్య పదీయం అని చెప్పిన చాలా గొప్ప ఒక ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్, దాన్ని అందించాడు అతను. ఎవరు, భర్తృహరి అనే రాజు. తర్వాత 10వ శతాబ్దంలో ఉన్నటువంటి భోజరాజు, ఆయన హీ వాజ్ ఆల్సో ఏ వెరీ గ్రేట్ ఫిలాసఫర్. ఆయన చాలా సబ్జెక్ట్స్ పైన చాలా పుస్తకాలు రాశాడు. అదేవిధంగా మనకి ఇంకా ట్రెడిషన్లో కింది వరకు, ఇంకా కింది ముందు, ఇంకా ముందు ముందుకు వస్తే కానీ కృష్ణదేవరాయలు, ఆయన హీ వాజ్ ఆల్సో ఏ ఫిలాసఫర్, ఆముక్తమా లేదు రాసినటువంటి వాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకా సర్వజ్ఞ సింగభూపాలుడు అని చెప్పని ఇక్కడ ఈ దేవరకొండ నేలినటువంటి రాజు అంట, అంటే శ్రీనాథుని కాలంలో ఉన్నటువంటి గొప్ప రాజు అనమాట. మొన్న మొన్నటి వరకు కూడా ఈ క్షత్రియులందరూ కూడా చాలా గొప్ప విద్వాంసులు. ఇప్పుడు బహుశా ఇప్పుడు వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నిన్న మొన్నటి వరకు ఈ రాజపరంపర క్షత్రియ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప విద్వాంసులు అనమాట. సో ఇక్కడ ఇది మనం చూస్తాం. సో ఈ క్షత్రియుల గురించి ఇంత ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అని చెప్పనంటే, దీనికి వ్యాఖ్య రాసినటువంటి వాళ్ళు ఏం రాశారంటే, ఈ చెప్పినటువంటి జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండు కూడా, ఇది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ మెంట్ ఫర్ సన్యాసి సేవడో వైరాగ్యం ముక్కు మూసుకొని కూర్చునేవాటికి కాదనాయన, దిస్ ఈజ్ ఫార్ రూలర్స్ అని చాలా క్లియర్గా చెప్పారు. ఏమిటి, జగత్ పాలయితృణం క్షత్రియాణం బలాధానాయ అని చెప్పని దీనికి వ్యాఖ్య రాసినటువంటి వాళ్ళు చెప్పారు. అంటే ప్రపంచాన్ని పాలించేటువంటి రాజులకు ఆ ఒక బలమైన బలాన్ని ఇవ్వడానికి, ఒక మారల్ స్ట్రెంగ్త్, బలం, బలాధానం ఉంటే ఏంటంటే బలాన్ని అందులో ఉంచడం. అంటే ఎలాంటి బలము, ఏదో ఫిజికల్ బలం కాదు, ఒక మారల్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే నాలెడ్జ్ గివ్స్ యూ స్ట్రెంగ్త్,
సో ఈ జ్ఞానం అనేటువంటి బలము వల్ల వాళ్ళు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తారు, ప్రజల్ని చాలా చక్కగా పరిపాలిస్తారు, చాలా జుడీషియస్గా ఉంటారు. నెంబర్ వన్ ఈజ్ జుడీషియస్, రాజు అనేటువంటి వాడు చాలా జుడీషియస్గా పాలించాలి కదా. సో ఆ మాట అక్కడ రాస్తారనమాట. ఇంకా అంటే అదే ప్యాసేజ్లోనే ఇంకా వ్యాఖ్యానంలో ఏం రాశారంటే, బ్రహ్మ క్షత్రియ పరిపాలితే జగత్ పరిపాలయితం అలం అని చెప్పని ఈ శ్లోకానికి వ్యాఖ్యలో రాశారు. అంటే రాజు అనేటువంటి వాడు ఒక్కడే కాదు కదా, రాజుకి అడ్వైజ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, రాజు దగ్గర మంత్రులు ఉంటారు. ఈ మంత్రి అయినటువంటి వాడు సలహాదారుడు అనుకోండి, ఇప్పుడు ఈనాటి భాషలో చెప్పాలంటే ఒక సెక్రటరీ కావచ్చు, లేక ఇంకేదో మేధావి కావచ్చు, ఒక ఇంటలెక్చువల్ కావచ్చు, ఒక స్కాలర్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. సో సమాజం సరిగా నడవాలంటే ఈ మేధావి లేక స్కాలరు లేక అడ్వైజర్ అనేటువంటి వాడు సరిగా ఉండాలి, రాజు సరిగా ఉండాలి. వీళ్ళిద్దరూ సరిగా ఉంటే కానీ రాజ్యాన్ని చాలా చక్కగా పాలించవచ్చు, వీళ్ళిద్దరూ సరిగా లేకుంటే కానీ ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం అని అక్కడ విషయం రాస్తారన్నమాట. బ్రహ్మ క్షత్రియ పరిపాలితే జగత్ పరిపాలయితం మలమని. అంటే అందుకనే ఇదివరకు కూడా నేను ఒకసారి చెప్పాను, క్షత్రియులు ఆ కాలంలో కేవలం యుద్ధం చేసి రాజ్యంలోకి వచ్చినటువంటి వాళ్లే కాదు, వాళ్ళు వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, ఆన్వీక్షకి త్రయీ వార్త అని చెప్పిన వాళ్ళకు ఒక సిలబస్ ఉండేదన్నమాట. వేదాన్ని చదువుకునేటువంటి వాళ్ళు ఆ కాలంలో ట్రేడ్ అండ్ కామర్స్ గురించి చదువుకునేటువంటి వాళ్ళు, దండనీతి గురించి చదువుకునేటువంటి వాళ్ళు. దండనీతి అంటే మనం ఇప్పుడు ఈనాటి భాషలో క్రిమినల్ జ్యూరిస్ప్రూడెన్స్ అంటుంటాం. సో ఆ విధంగా వాళ్ళు దేవర్ హైలీ లెర్నెడ్ పీపుల్ అనమాట. దీన్ని మనకు ఇంగ్లీష్లో మన వెస్ట్రన్ ట్రెడిషన్లో చూస్తే ప్లేటో అని చెప్పిన మనకు ఒక వేదాంతి కనిపిస్తాడు, వేదాంతి కాదు ఒక తత్వవేత్త. ప్లేటో వేదాంతి అని అనకూడదు, ఎందుకంటే వేదాంతం అనేటువంటిది మన ట్రెడిషన్ కదా. సో తత్వవేత్త ప్లేటో అనేటువంటి తత్వవేత్త, ఆయన ద రిపబ్లిక్ అనే ఒక పుస్తకం రాశాడు. దానిలో ద ఫిలాసఫర్ కింగ్ అని చెప్పని ఐడియల్ కింగ్డమ్ అనేటువంటిది, ఒక ఐడియల్ రిపబ్లిక్ హ్యాస్ టు బి రూల్డ్ బై ఏ ఫిలాసఫర్ కింగ్ అంటాడు. అంటే వెస్ట్రన్ సొసైటీలో వాళ్ళకు కూడా ఒక అంబిషన్ ఉన్నది. అంటే ప్లేటో టైంలో అతడు ఏమన్నాడు, ఒక ఫిలాసఫర్ కింగ్ అనేటువంటి వాడు రిపబ్లిక్ను రాజ్యం చేయాలి అన్నాడు. కానీ దట్ వాజ్ ఓన్లీ అన్ ఐడియల్, ఒక ఆదర్శంగానే నిలిచిపోయింది. కానీ వాళ్ళకి ఆ పరంపరలో మనం వీ డోంట్ కమ్ అక్రాస్ గ్రేట్ కింగ్స్ లైక్ దట్, ఎక్సెప్ట్ ఇన్ ప్రీ క్రిస్టియన్ టైమ్స్లో కింగ్ సాలమన్ అనేటువంటి అతను, అలాంటి వాళ్ళు తప్ప మనకు కనపడదు. కానీ మన ట్రెడిషన్లో ఈ ఫిలాసఫర్ కింగ్ అనేటువంటి రావడం అనేటువంటిది అదొక గొప్ప విషయం అని చెప్పని నేను, అది మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ మేధావి అనేటువంటి వాడు ఈ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ గైడ్, అంటే ప్రపంచం సోషల్ ట్రెండ్స్ని అన్నింటినీ కూడా అనలైజ్ చేసి ధర్మం అంటే ఏమిటి అనేది అనలైజ్ చేసి చెప్పేటువంటి వాడు. ఇన్ఫ్యాక్ట్ కల్చర్ అనేటువంటిది నిలవాలంటే ఈ మేధావి పాత్ర అనేటువంటిది చాలా ఉంటుంది. సమాజం సరిగా ముందుకు నడవాలంటే మేధావి పాత్ర చాలా ఉంటుంది. రాజు పాత్ర ఎంత ఉందో మేధావి పాత్ర కూడా అంత ఉంటుంది. అందుకనే మనం మేధావులు సరిగా లేకపోతే రాజ్యం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది, మన సొసైటీ అస్తవ్యస్తంగా ఉంటుంది, సొసైటీలో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అన్నమాట. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చెప్పినటువంటిది. తర్వాత ఈ కృష్ణుడు చెప్పినటువంటి వంశ కథనం విన్న తర్వాత అర్జునుడికి ఒక చిన్న సందేహం వస్తుంది. అయ్యా నువ్వేమో నా సహా ఏమంటావు కంటెంపరీ, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి, ఈ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి, పోతే నువ్వు ఏవో సూర్యుడికి చెప్పానంటున్నావు కదా, నేను ఇక్కడ ద్వాపరయుగంలో ఉన్నటువంటి వాడు నువ్వు నేను, పోతే నువ్వు కృతయుగానికి ముందు ఉన్నటువంటి సూర్యుడికి చెప్పానని చెప్పానంటున్నావే, అది ఎలాగా అంటాడు. అప్పుడు కృష్ణుడు అతనికి, అంటే బహుశా అర్జునుడు తెలిసే అడిగాడా తెలియక అడిగాడా, లేక వ్యాసుడు మనకేదో మనకు ఒక విషయాన్ని చెప్పడం కోసం ఈ ప్రశ్న చూపించాడా, అది మనం వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కృష్ణుడు ఆ సందర్భంలో అతను ఒక విషయాన్ని చెప్తాడు, ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తాడు. ఏంటంటే, అయ్యా నీవు ఈ నువ్వు ఇప్పుడు ఉన్నావు, మనిద్దరం ఇప్పుడు సరే ఉన్నాం, సరే ఇంతకు ముందు మనకు ఎన్నెన్నో జన్మలు నడిచినాయి, అవన్నీ కూడా తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప, నా జన్మలన్నీ కూడా నాకు తెలుసు, నీకు అవన్నీ తెలియవు. నేను ఇది కేవలం శుద్ధ బ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి మాయాతత్వం నుంచి ఏర్పడినటువంటి మనం బ్రహ్మ అని చెప్పుకుంటాం చూడండి, లేకుంటే ఒకనొక ఈశ్వరుడు లేక జగత్ పాలయిత కర్త అని చెప్పని అనుకుంటాం చూడండి, ప్రపంచానికి కర్త అని చెప్పుకుంటాం చూడండి, అలాంటి వాడు అప్పుడప్పుడు భూమిపైకి అవతరిస్తుంటాడు అని ఒక అవతార తత్వాన్ని గురించి చెప్తాడనమాట. అవతార తత్వం అంటే ఏమిటి, మనకి ఈ అవతారం అనేటువంటి పదం మనకు తెలుసు, ఏదో రామ అవతారం అని, కృష్ణుడు అవతారం అని, ఇంకొక అవతారం అని, నరసింహ అవతారం అని మనకు తెలుసు. అవతారం అంటే పదానికి అర్థం ఏంటంటే అవతరణం, అంటే దిగడం, పైనుంచి కిందికి దిగడం అని అవతరణం.
ఏదో వృక్షాద్ అవతరతి అంటాం అనుకోండి, చెట్టు నుంచి కిందికి దిగుతున్నాడు అని. సో అవతరణం అంటే కిందికి దిగడం. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఎలాగైతే ఒక కర్మ ఫలితంగా మనం ఇంకొక జన్మనెత్తి ఇవన్నీ చేస్తున్నామో, దేవుడు ఆ విధంగా కర్మ ఫలితంగా జన్మనెత్తడం లేదు. ఆయన కేవలం ఒక లీలగా ఆయన కొన్ని జన్మలు స్వీకరిస్తుంటాడు. అంటే ప్రపంచాన్ని మానిటర్ చేస్తున్నటువంటి ఏదో ఒక శక్తి ఉన్నది. ఆ ప్రపంచంలో సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణాలతో అది ఒక రకమైన బ్యాలెన్స్ నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఈ బ్యాలెన్స్ బ్రేక్ అయిపోయి ఎప్పుడైతే ఈ తమోగుణము రజోగుణము పెరిగిపోతాయో, దాన్ని మళ్ళీ కొంచెం తగ్గించడం కోసము, సత్వగుణాన్ని కొంచెం రెస్టోర్ చేయడం కోసము ఆయన మళ్ళీ వస్తుంటాడు అని చెప్పని మనకు మన సిద్ధాంతం చెప్తుందనమాట. సో అదే ఇక్కడ చెప్తాడు ఏమంటే, యదా యదా హి ధర్మస్య. ఈ శ్లోకాలు మనకు చాలా బాగా తెలిసినవే, ఎందుకంటే మనం చాలా తెలుగు సినిమాలు, పౌరాణిక సినిమాల నిండా ఈ శ్లోకాలు వస్తుంటాయి. ఏదంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహమని. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ఒక గ్లాని కలుగుతుందో, గ్లాని అంటే ప్రమాదము లేక అపాయము అనుకోండి, ధర్మానికి కొద్దిగా ఎప్పుడైతే డేంజర్ ఉన్నదో, ఎప్పుడెప్పుడైతే అభ్యుత్థానం అధర్మస్య అంటే అధర్మము చాలా పెరిగిపోతుందో, అప్పుడు నేను నన్ను నేను సృష్టించుకుంటాను అని చెప్పని ఒక శ్లోకం ఉన్నదనమాట. సో అక్కడ దాని తర్వాత మళ్ళీ ఇది కూడా మనకు తెలుసు ఏమిటంటే, పరిత్రాణాయ ఎందుకు ఆ విధంగా అవతరిస్తాడు అంటే, పరిత్రాణాయ సాధువునాం వినాశాయచ దుష్కృతామని. అది కూడా మనకు తెలిసిందే, అంటే సాధువులని రక్షించడం కోసము, సాధువులు అంటే మంచివాళ్ళని, సాధువు డస్ నాట్ మీన్ సన్యాసిని కాదు, మంచివాళ్ళని రక్షించడం కోసము, చెడు వాళ్ళని వినాశము చేయడం కోసము, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసము నేను మళ్ళీ సంభవామి యుగే యుగే అని ఆయన చెప్తాడనమాట. సో ఇక్కడ కూడా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ ధర్మ గ్లాని అనేటువంటిది ఎప్పుడో ఏదో ఒక టైంలో జరిగేటువంటిది కాదు, ఇది మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అందుకనే మనము ఈ అవతారాలు అనేటువంటివి మళ్ళీ వస్తుంటాయి అనేటువంటిది మన సిద్ధాంతం. ఎవరో వచ్చారు, సే ఒక అవతారం వచ్చింది, అది దట్ ఈస్ ద ఫైనల్ అనేటువంటిది మనం చెప్పము. ఎందుకంటే మన సిస్టంలో మన ఇవన్నీ చూస్తే, మన ట్రెడిషన్ చూస్తే, ఇప్పటి వరకు మనకు దశ అవతారాలు అని అన్నాము. ఇప్పుడు ఫ్రెష్గా పురాణాలు ఎవరు రాసేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా ఫ్రెష్గా అవతారాలు అని అనడం లేదు, కానీ మనం గాంధీని ఇట్లా వాళ్ళందరినీ కూడా అవతార పురుషుడు అంటున్నాం. సో ఆ విధంగా మన ట్రెడిషన్, నెక్స్ట్ ఎవరైనా ఒకవేళ మన పురాణాలు రాసేటువంటి వాళ్ళు వస్తే ఆ విధంగా కూడా ఇంకేమన్నా కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. సో దట్ కెన్ బి దేర్, అంటే ఇప్పుడు పురాణాలు రాయడం లేదు కాబట్టి మనం అవతారాలు మనం ఇప్పుడు నిలిపేసుకున్నాం. సో ఎనీవే, మనం గమనించాల్సినది ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే ప్రపంచంలో కొంచెం ఇన్జస్టిస్ అనేటువంటి పెరిగిపోతుంటుందో, ఇది నార్మల్గా మనం చూస్తున్నటువంటి ఇది సోషలాజికల్ ఫ్యాక్ట్ కూడానండి. ఎందుకంటే సమాజంలో ఎప్పుడైతే ఒక ఇంజస్టిస్ కానీ లేక అన్యాయం అనేటువంటిది పెరిగిపోతుంటుందో, ఏదో ఒక పద్ధతిలో దెర్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ డివైన్ ఇంటర్వెన్షన్. ఆ డివైన్ ఇంటర్వెన్షన్నే మనం అవతారం అంటాం. మన మోడర్న్ సొసైటీ తీసుకున్నా కూడా, మన ఇమీడియట్ పాస్ట్ తీసుకున్నా కూడా, ఏదో ఒక చాలా పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు దాని నుంచి ఏదో ప్రజల్ని చాలామందిని రక్షించడం కోసం, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ బాధపడుతున్నప్పుడు ఏదో ఒక విధంగా రక్షించడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీనే తీసుకోండి, గాంధీని మళ్ళీ ఉదాహరణ చెప్పుకున్నా కూడా, ఆయన ఆ టైంలో ఉండడము, ఆ టైంలో ఆయన దాని సివిల్ డిజొబీడియన్స్ అని, దాని తర్వాత అహింస ఇవన్నీ కూడా టేకప్ చేయడము, స్వతంత్ర పోరాటము ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ హిస్టరీ తీసుకున్నా, మిగతా చోట్ల కూడా తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ సొసైటీ తీసుకుంటే, అమెరికన్ సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ స్లేవరీ ఉండేది 19వ శతాబ్దం మధ్య వరకు కూడా స్లేవరీ ఉండేది, చివరి వరకు కూడా. ఆ స్లేవరీ ఉన్న టైంలో అబ్రహాం లింకన్ అనే అతను, ఆయన వచ్చాడు, అబ్రహాం లింకన్ని వాళ్ళు కాల్చేశారు కూడా. ఎవరైతే ఈ స్లేవరీని సపోర్ట్ చేస్తూ చాలా, మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి భాషలో ఈ బూర్జువాలు అంటాం చూడండి, ఆ టైప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు అబ్రహాం లింకన్ తన ప్రాణాలు ఉండి, తన ప్రాణాలను పోగొట్టుకొని కూడా దాన్ని మొత్తానికి దాన్ని సాధించాడు అంటే అబ్రహాం లింకన్ అలాంటి వాడు అనమాట. సో ఆ విధంగా ఈ ధర్మ గ్లాని జరిగినప్పుడు ఏదో ఒక పద్ధతిలో గాడ్ అనేటువంటి వాడు, హీ వర్క్స్ త్రూ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటిది మనం దాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకనే మనం ఏదో అవతారం ఉంటే ఏదో ఒకసారి సడన్గా దేవుడు వస్తాడు ఏదో చేస్తాడని కాదు, మనందరిలో ఉన్నటువంటి దైవికమైనటువంటి శక్తిని మనందరం వీ షుడ్ ట్రై టు రివైవ్ ఇట్. మన అందరిలో ఉన్నటువంటి ఏదో ఒక శక్తి ఉన్నది కదా, దాన్ని ఎంత బలోపేతం చేసుకొని మన సాధ్యమైనంత వరకు మనం ఏదో మంచి చేస్తుండాలి అనేటువంటిది ఇందులో నుంచి మనం గ్రహించదగినటువంటి ఒక మెసేజ్ అన్నమాట. సో ఇది ఒక విషయం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఈ అధ్యాయంలో మళ్ళీ ఇంకొక విషయం ఏమొస్తుందంటే, ఈ ఏ యథా మాం ప్రపద్యంతే అని ఒక శ్లోకం వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే, ఇది ఏ యథా మాం ప్రపద్యంతే అనేది 11వ శ్లోకం. ఇందులో
తాన్స్ తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. దీనిలో ఒక పాయింట్ ఉన్నది ఏంటంటే, భగవంతుడికి రాగద్వేషాలు అనేటువంటి ఉండదు. భగవంతుణ్ణి మనం అనేక మంది అనేక రీతుల్లో అనేక కోరికలతో భగవంతుణ్ణి అప్రోచ్ అవుతుంటారు. అంటే ఒకడికి కష్టం వచ్చి అప్రోచ్ అవుతుంటాడు, ఇంకోటి కష్టం లేకపోయినా నాకు ఇంకా ఏదో కావాలి అని చెప్పని అప్రోచ్ అవుతుంటాడు. మరొకడు ఏమిటి అసలు భగవంతుని తత్వం ఏమిటి అని చెప్పని జిజ్ఞాసు అయినటువంటి వాడు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటాడు. అదేవిధంగా జ్ఞాని అయినటువంటి వాడు, అతను తెలిసినటువంటి వాడు కూడా, అతను కూడా భగవంతుడిని ఆరాధిస్తుంటాడు. సో ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని మనకు ముందు ముందు రాబోతున్నది. సో ఎవరు ఏ ఉద్దేశంతో ఏ సంకల్పంతో నా దగ్గరికి వస్తే నేను అదే పద్ధతిలో అదే విధంగా దానికి రెస్పాండ్ అవుతుంటా, అదే విధంగా వాళ్ళకు సమాధానం చెప్తుంటా. వాడు ఆర్తుడైనటువంటి వాడు వస్తే ఆర్తుడికి ఆర్తి తీర్చడము, ఇంకెవడో అర్థార్థి అంటే ఎవడో ఏదో ప్రయోజనం కోరి వచ్చినటువంటి వాడికి ఆ ప్రయోజనాన్ని ఇవ్వడము, జిజ్ఞాసు అయినటువంటి వాడికి జ్ఞానాన్ని ఇవ్వడము, జ్ఞాని అయినటువంటి వాడు కేవలం నా స్వరూపమే కాబట్టి అతనికి ఇవ్వాల్సింది ఏమీ లేదు, అతను కేవలం హీఈస్ క్వైట్ హ్యాపీ టు బీ ఏ జ్ఞాని. సో ఆ విధంగా ఆ అర్థం ఇక్కడ చెప్తాడనమాట. దాని తర్వాత ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం వస్తుంది ఇందులో. ఈ శ్లోకాన్ని గురించి మనం ఇదివరకు 6 ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. ఏదంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనేటువంటిది ఒక శ్లోకం ఉన్నది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అని చెప్పని ఒక శ్లోకం ఉన్నది. తస్య కర్తారమపిమాం విద్యకర్తారమవ్యయం అని ఆ శ్లోకం పూర్తిగా. ఈ శ్లోకాన్ని గురించి వర్ణం అంటే ఏమిటి, కులం అంటే ఏమిటి అనే దాని గురించి ఇదే యోగి ఛానల్లోనే మనం దాదాపు 6 ఎపిసోడ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ వివరాల్లోకి నేను ఎక్కువ పోను, కేవలం చాలా టూకీగా అసలు ఏమిటి శ్లోకం వచ్చి ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవాలి. చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణములు. ఈ 4 వర్ణములు అనేటువంటి వ్యవస్థ ఈ ప్రకృతిలో ఉన్నది. ఈ ప్రకృతి అనేటువంటిది భగవంతుని సృష్టే కదా. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సత్వము రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాల కలయిక వల్ల ఈ 4 వర్ణాలు అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని గురించి మనం మళ్ళీ ఇంకా కొంచెం రికాప్చులేట్ చేసుకుంటే ఇప్పుడు ఒకడు సత్వగుణ ప్రధానమై ఉంటాడు. సత్వగుణ ప్రధానం అంటే ఆయనకి ఏదో సత్యము దానము అహింస ఇట్లాంటివేవో కొన్ని గుణగణాలు ఉంటాయి, శమము దమము అంతఃకరణ శుద్ధి ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి వాళ్ళు మనం సమాజంలో అనేక మందిని చూస్తుంటాము. సో వాళ్ళనందరినీ ఒక కేటగిరీ, బేసికలీ ఇట్స్ ఏ పర్సనాలిటీ టైప్. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి 3 గుణములు మనుషులలో అనేక ప్రపోర్షన్స్లో అనేక నిష్పత్తుల్లో కలుస్తున్నది. అనేక నిష్పత్తుల్లో కలియడం వల్ల రకరకాలైనటువంటి సృష్టిలో అంత ఎంతో వైచిత్ర్యం ఉన్నది. రకరకాలైనటువంటి వ్యక్తులు మనల్ని చూస్తున్నామన్నమాట. ఈ వ్యక్తుల్లో ఒకడిలో ఒక గుణం ఎక్కువ ఉంటుంది, మరొకడిలో ఇంకొక గుణం ఎక్కువ ఉంటుంది, మరొకడిలో ఇంకొక గుణం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి ఈ పర్సనాలిటీ టైప్స్ అనేటువంటిది వస్తుంటాయి. ఈ పర్సనాలిటీ టైప్స్నే మనం ఏమంటున్నామంటే దాన్ని మనము వర్ణము అంటున్నాం. వర్ణం అంటే దానికి అర్థం ఏంటంటే కులము అని మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో అది కాదు. వర్ణము అంటే కేవలం వర్ణ్యతే ఇది వర్ణః. వర్ణ్యతే ఇది వర్ణః అంటే దట్ డిస్క్రైబ్స్ ఎ పర్సన్. వర్ణ్యతే అంటే దట్ ఇట్ డిస్క్రైబ్స్ ది క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. సో అందుకని మనం దాన్ని వర్ణం అంటున్నాం. దీన్ని గురించి ఇంకా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకా కొద్దిగా వివరంగా తెలుసుకుందాం.